న్యూస్. పసుపు పంట మద్దతు ధర కోసం నిజామాబాద్ జిల్లా రైతులు ఉద్యమానికి సిద్ధమయ్యారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన రైతులందరూ ఆర్మూర్లో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఇదే అంశంపై రైతు జేఏసీ కూడా ప్రత్యేకంగా సమావేశమైంది. క్వింటాల్ పసుపుకు 15,000 మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి. పసుపు రైతుల ఉద్యమానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. లో పసుపు రైతులు మరోసారి ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. మద్దతు ధర కోసం రోడ్డెక్కనున్నారు. అయితే దీనికి సంబంధించి మాట్లాడే మనతో రైతు సంఘం నాయకులు ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఉండబోతుంది రైతు మీ కార్యాచరణ? కొంతమంది రైతుల్ని రాజకీయంగా విభజించి తమ ప్రయోజనాన్ని పొందాలనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది రైతాంగాన్ని అందరికీ కూడా నష్టదాయకం అని చెప్పేసి గుర్తు చేస్తూ ఉన్నాం. వాస్తవానికి ఏదైతే వ్యవసాయం రాష్ట్ర పరిధిలోనే ఉంటుంది, ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనల్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి, కానీ రాష్ట్ర పని రాష్ట్రం చేయట్లేదు, కేంద్రం పని కేంద్రం చేయట్లేదు అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ. ఈరోజు ఏదైతే పత్తి రైతులు చూసుకున్నప్పుడు పత్తి రైతులకు 9,000 రూపాయలు మద్దతు ధర ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. అది కేంద్రానికి ప్రతిపాదన పంపింది, కానీ 6,380 రూపాయలు మాత్రమే పంచింది. అట్లాగే పసుపు కూడా ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక మద్దతు ధర చేయండి, ఎంఎస్పి లిస్టులో చేర్చండి అని చెప్పి తీర్మానం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చేయకపోవడం కూడా ఇది భావ్యం కాదని చెప్తూనే, అయితే పసుపు పంట ఈరోజు ఆహార దినుసుల్లో ఒక ముఖ్యమైన భాగం, దీన్ని ఈ ఎంఎస్పి లిస్టులో చేర్చాల్సిన అవసరం ఉంది. చెప్పండి, అసలు పసుపు సాగుకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత దిగుబడి వస్తుంది, అదే ధర ఎంత ఉంటే మీకు గిట్టుబాటు అవుతుంది? మిత్రులు చెప్పినట్టు 150,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మినిమం 15,000 ఉండాలి, 15,000 కంటే ఎక్కువనే ఉండాలి. కాకపోతే మేము 15,000 డిమాండ్ చేసినాం కాబట్టి క్వింటాల్కు 15,000 రూపాయలు మద్దతు ధర ఉంటే మాకు బాగుంటుంది. అదే స్వామినాథన్ కమిటీ ఏదైతే సిఫార్సు చేసిందో ఆ సిఫార్సు ప్రకారం మాకు కంపల్సరీ ఎంఎస్పి దాంట్లో పెట్టి మా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. చెప్పండి, రెండు ఇక్కడ గ్రూపులుగా తయారవుతున్నాయి రైతుల మధ్య, అంటే ఎందుకంటే అధికారాలకు సంబంధించినటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఒక గ్రూపు, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ మరో గ్రూపు ఏర్పడుతుంది. మీరు రైతు జేఏసీగా ఎట్లా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారు? మేము గతం నుంచి కూడా మరొక ఐక్య కార్యాచరణ కమిటీ అనేది ఏర్పాటు చేసుకొని మరి పసుపుకు 15,000 మద్దతు ధర, పసుపు బోర్డు కావాలనే ఒక ఉద్దేశంతో రైతాంగానికి లాభం జరగాలని మేము పోరాడుతుంటే ఈరోజు స్వార్థ రాజకీయాల కొరకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ టీఆర్ఎస్ అయితేనేమి, అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా వాళ్ళ లబ్ధి కొరకు ఒకరు స్పైసెస్ బోర్డు పెట్టడం దీంతోనే లాభం జరుగుతుందని చెప్పి ఒకరు దిక్కు మాట్లాడుతూ రాష్ట్రమేమో మరి కేంద్రం మీద దుమ్మెత్తిపోస్తూ మరి వీళ్ళు కాలం గడుపుతున్నారు ఓట్లు అనుకోవడానికి తప్ప ఇంకోటి కాదు, రైతులు నట్టేయడం అనుకుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నీ రైతాంగమే నీ వాళ్ళే లాభపడితే రైతు బలపడతాడు, కాబట్టి నువ్వు ఏదైతే ఒక మద్దతు ధర అనేది తీర్మానం చేసి కేంద్రంకి పంపించండి, కేంద్రం ఏ ప్రకారం ఏదో అప్పుడు అవసరం కూడా రైతాంగం కూడా రోడ్డు మీద వచ్చి మరి పోరాటానికి నడి ఉంటాయి. మద్దతు ధర 15 రూపాయలు క్వింటాల్కి ఇవ్వాలి, అప్పుడే తమకు న్యాయం జరుగుతుందని చెప్పేసి రైతులు చెప్తా ఉన్నారు. ఈ దిశగా తమ పోరాటం కొనసాగుతుందని మాత్రం హెచ్చరిస్తూ ఉన్నారు. ఇది కటి పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్, శేఖర్, టీవీ5 నిజాబాద్.